అవతార్లో నావి పండోర గ్రహానికి చెందిన నీలిరంగు క్యారెక్టర్లు ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలుసు. ప్రకృతికి చుట్టుపక్కల పర్యావరణానికి వారికి లోతైన సంబంధం ఉంటుంది. తద్వారా వారు తమ అల్లిన జుట్టు ద్వారా శారీరకంగా కనెక్ట్ అవ్వగలరు. ఇప్పుడు అవతార్ 2 నావి భాష యొక్క కమ్యూనికేషన్ ను మారుస్తున్నట్లు కనిపిస్తోంది. కరోనా వల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ అవతార్ 2 ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతోంది. ఇటీవల అధికారిక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. నావి కోసం కొత్త రకాల భాషల యొక్క కమ్యూనికేషన్ గురించి వెల్లడించారు. దర్శకుడు జేమ్స్ కామెరూన్ మరియు కంపెనీ నావి సంకేత భాషను అభివృద్ధి చేసినట్లు కనిపిస్తోంది. అవతార్ 2 యొక్క కథాంశంలో ఈ కొత్త సంకేత భాష ఎంత ముఖ్యమో చూడడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. వారు భాషను అభివృద్ధి చేయడానికి ఒక ప్రొఫెషనల్ ను నియమించారు. అవతార్ ప్రధానంగా పండోర అడవులపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ అవతార్ 2లో కొన్ని మార్పులు చేసి పండోర యొక్క నీటి శరీరాలపై దృష్టి పెడుతోంది. జేమ్స్ కామెరూన్ మరియు నిర్మాణ బృందం టన్నుల నీటి అడుగున షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.